మరి ఇప్పటి వరకు చూసాం రాష్ట్రంలో బీసీలను కేవలం జెండాలు మోసే కూలీలుగాను ఓట్లు వేసేటువంటి యంత్రాలుగాను చూస్తూ వాళ్ళ అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ లో కనీసం 1000 కోట్ల రూపాయలైనా ఇప్పటి వరకు బీసీ అభివృద్ధి గురించి ఖర్చు చేశారని దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సప్లై నిధుల్ని దారి మళ్లించి నవరత్నాలను చెప్తున్నటువంటి రంగురాళ్ల పథకాలకి దారి మళ్లించి దోచుకున్న మాట వాస్తవం కాదా అనే అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎవరైనా సరే రాజకీయం ఎదగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయి మరి బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 35 సంవత్సరాలుగా ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు 24% కుదించి తద్వారా 16,800 మంది బీసీలను రాజ్యాంగబద్ధంగా పదవులకు దూరం చేసినటువంటి బీసీల ద్రోహి కాదని చోటుగా ప్రశ్నిస్తాం కొంతమంది బీసీలకు ఏదో పదవులు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకోవడానికి తప్పించి ఆ కార్పొరేషన్ దేనికి పనికి వస్తాయో కూడా సమాధానం చెప్పాలి ఇంతవరకు బీసీ సప్లాంట్ పెట్టిన తర్వాత బీసీ సప్లాంట్ కి చట్టబద్ధత కల్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే బీసీ సప్లాంట్ తూట్లు తూట్లు పొడిచారు బడ్జెట్ లో కేటాయింపులు 18,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్తూనే అందులో కనీసం 10% కూడా బీసీ సప్లాంట్ ద్వారా బీసీల అభివృద్ధికి ఖర్చు చేయనటువంటి విషయం బీసీల అభివృద్ధికి ఖర్చు చేయనటువంటి విషయం దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకు కానీ ఒక్కడే సవాల్ విసురుతా ఉన్నాం సప్లాంట్ మీద మీకు శ్వేత పత్రం విడుదల చేసేటువంటి దమ్ముందా అని మేము చూటిగా ప్రశ్నిస్తాం చూటిగా ప్రశ్నిస్తాం ముఖ్యంగా సబ్సిడీ రుణాలు మంజూరు లేదు కుల చేతి వృత్తుల్ని ఆదరించేటువంటి ఆదరణ పథకం లేదు ఎక్కడైనా సరే మీరు చూడండి ఒక్క కుల వృత్తికి కానీ ఒక్క చేతి వృత్తికి కానీ ఎక్కడైనా బ్యాంక్ లింకప్ లేకుండా బ్యాంక్ గ్యారంటీ లేకుండా ఒక్క లోన్ ఇక్కడ ఇచ్చారా